పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలోని డ్రైవర్స్ కాలనీలో ఉన్న పారడైజ్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు. హాజరైన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, ఎంపీ పీడి రంగయ్య, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్ఆర్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. రంజాన్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈద్ ముబారక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇవాళ పవిత్ర రంజాన్ మాసాన ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే సింగనమల ఎమ్మెల్యే గారు, నేను కూడా ఇక్కడికి వచ్చినాము. మా జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ముస్లిం సోదరుల కలెక్టర్ కూడా అభినందనలు తెలియజేశారు. నా తరఫున, పార్టీ తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా నాకు ప్రభుత్వం వారే స్వయంగా కూడా ఈరోజు అధికారికంగా జిల్లా కేంద్రం, అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రోజా అయిపోతాయి శుభాకాంక్షలు కూడా ముస్లిం సోదర సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. 30 రోజులు కఠోరమైన ఉపవాసం చేసిన తర్వాత ఈ రంజాన్ పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఆ సందర్భంగా వారందరికీ కూడా ఈ పండుగ అందరి కుటుంబాల్లో కూడా సుఖ సంతోషాలు తేవాలని చెప్పి అల్లాహ్ని కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మైనారిటీ సోదర సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆదరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని కూడా ఆశీర్వదించారు. అందుకోసం అంతేకాదు, ఈరోజే కాదు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ఇచ్చారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల కూడా పెద్ద ఎత్తున కూడా విశ్వాసం కూడా ఉంది వారికి. అంతేకాకుండా చాలా కూడా స్పష్టంగా కూడా మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పాము, పకడ్బందీగా పారదర్శకంగా కూడా మైనారిటీల యొక్క సబ్ ప్లాన్ కూడా అమలుపరిచి పారదర్శకంగా కూడా అమలుపరుస్తాము అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పాము. ఇది కూడా చేస్తాం, అలాగే మసీదులు ఇవన్నీ కూడా మేము కూడా చేస్తాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క పాటల్లో ఈరోజు మైనార్టీ సోదర సోదరి మనం అందరికీ కూడా అన్ని రకాలు ఆ పేదరికానికి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళతో, మరీ ముఖ్యంగా కూడా మైనార్టీ సోదరులు కూడా చదువుకు దూరం కూడా అవుతున్నారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్లో, ఆ ఆర్థిక పరిస్థితుల్లో చదువు చెప్పించుకోవడానికి భారం కాకుండా ప్రభుత్వమే అనేది కూడా ఉండేసేసి అందరి యొక్క పేదల కుటుంబాలకు కూడా మేలు చేసే అమ్మఒడి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా అమలు వస్తాం. దానివల్ల మైనార్టీ సోదర సోదరులు పెద్ద ఎత్తున మోజాలకు కూడా గౌరవ వేతనం కూడా ఇస్తున్నాం. ఇవే కాకుండా పెళ్ళిళ్ళకి చేస్తే చెల్లెలకు అక్కల చెల్లెలకు చేసే అబ్దుల్ దుల్హన్ పథకం కింద కూడా ఈరోజు కూడా 100,000 రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. అన్నీ కూడా ఆ రోజు ఏం చెప్పామో అన్ని వర్గాల ప్రజలకు కూడా అన్ని కూడా అమలు శుభాకాంక్షలు.